మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పందిరి చిక్కుడును ప్రాచీన కాలం నుండి నివాస గృహాలలో మరియు విస్తారంగా సాగు చేస్తున్నారు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ రకం చిక్కుడుకాయలను బాగా సాగు చేస్తారు. చిక్కుడు బలమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం. ఇది ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ల్యాబ్ ఫెర్ప్యూరస్ అంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం చిక్కుడుకాయలు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయని తెలియగానే వీటికి ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఎప్పుడైతే మనం వరి అన్నం తినటం మొదలుపెట్టామో అప్పటి నుండే షుగర్ వ్యాధి బాగా విస్తరించటం మొదలుపెట్టింది. వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. దాదాపు 2000 మంది పురుషులు స్త్రీలపై చేసిన పరిశోధనలు చిక్కుడుకాయలను ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకోవటం వల్ల షుగర్ వ్యాధి తగ్గుముఖం పట్టిందని కోస్టారికా అధ్యయనంలో తేలింది. చిక్కుడుకాయలలో ఫైబర్ ప్రోటీన్లు ఉండటమే షుగర్ వ్యాధి తగ్గటానికి కారణమని పరిశోధకులు చెప్పారు. చిక్కుడుకాయలలో డైటరీ ఫైబర్, ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, థయామిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి1, సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, డైటరీ ఫైబర్ అనేది రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. చిక్కుడుకాయలలో ఉండే విటమిన్ బి1 నాడీ వ్యవస్థ పనితీరును, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ ను షార్ప్గా మార్చి జ్ఞాపక శక్తిని పెంచుతాయి, మతిమరుపును తగ్గిస్తాయి. చదువుకునే పిల్లలు తరచూ చిక్కుడుకాయలు తినటం ఎంతో మంచిది. చిక్కుడుకాయలలో ఉండే విటమిన్ ఏ కంటిచూపును రెట్టింపు చేస్తుంది. ఎవరైతే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తరచూ చిక్కుడుకాయలు తినటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. చిక్కుడు గింజలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరిచి రక్తపోటును తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చిక్కుడు గింజలలో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. ఎవరైతే రక్తలేమితో బాధపడుతున్నారో అలాంటి వారు తరచూ చిక్కుడుకాయలను తీసుకోవటం వల్ల రక్త వృద్ధి అయి స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం దంతాలను, ఎముకలను ఉక్కుల్లా మార్చుతుంది. ఎముకలను గట్టిగా మార్చి మన శరీరాన్ని స్ట్రాంగ్ గా మారుస్తుంది. చిక్కుడులో ఉండే థయామిన్ మన జీవక్రియ రేటును పెంచి ఎంతో మేలు చేస్తుంది. తరచూ చిక్కుడుకాయలను తినటం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే కొన్ని వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. చిక్కుడుకాయలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎవరైతే తరచూ చిక్కుడుకాయలు తింటారో అలాంటి వారి వయస్సు కనిపెట్టడం చాలా కష్టం. బరువు తగ్గాలి అనుకునేవారు చిక్కుడుకాయలు తినటం చాలా మంచిది. అమినో ఆమ్లాలు చిక్కుడుకాయల్లో ఉండటం వల్ల మానసికంగా స్ట్రాంగ్ గా చేస్తాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆహ్లాదాన్ని ఇస్తాయి. చిక్కుడు గింజలు మన శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేసి ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందేలా సహాయం చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు తరచూ చిక్కుడుకాయలు తినటం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.